హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్గా బెండకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపలను కూడా ఇలా కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, వాము, ఉప్పు, కొద్దిగా కారం అన్నీ వేసి దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. అది ఇలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టుకోవాలి. ఓకే, నేను దానిలో ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది చూసారు కదా, అది పకోడీలాగా ఇలా వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ మీకు తెలుసు ఇది మొత్తం ఆయిల్ ఎక్కువగా చేసి ఫ్రై అంటేనే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. పైగా దీంట్లోకి పకోడీ వేస్తున్నాము, పూర్తిగా ఆయిల్తో నిండి ఉన్న కర్రీ కాబట్టి దీన్ని తరచుగా చేసుకునే బదులు ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు, తరచుగా అయితే చేసుకోవద్దు. ఓకే, బాగా డీప్ ఫ్రైగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని జాగ్రత్తగా తీసి వేరే గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పెద్దగా వచ్చినాయి కాబట్టి వీటిని ఇష్టం అయిన వాళ్ళేమో చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి, ఎవరిష్టం వాళ్ళదన్నమాట. నోటికి తగలాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇదే మూకుట్లో ఈ బెండకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. బాగా అతిగా వేయించకూడదు, ఎందుకంటే గ్రీన్ కలర్ పోయేటట్టు వేస్తే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగాలి కాబట్టి బాగా వేయించుకోకూడదు. హాఫ్ ఫ్రై చేస్తే చాలు ఇలా అన్నమాట. ఇలా అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా తీసుకుని వేరే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎక్కువగా ఆయిల్ ఉంది కాబట్టి ఇంత ఆయిల్ కర్రీకి అవసరం లేదు, కాబట్టి అంత ఆయిల్ అవసరం లేదు కాబట్టి తాలింపుకు సరిపోని ఉంచుకుని మిగతాదంతా తీసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు వేసుకోవాలి, ఆ తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఓకే, ఇవి వేసిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. అవి చిట్టపటమైన తర్వాత కొద్దిగా చివరిగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తిప్పుకోవాలి. ఇవి సన్నని సెగ మీద మూత పెట్టి మగ్గబెట్టాలి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు సన్న సెగ మీద అయితేనే త్వరగా మెత్తబడతాయి, సెగ ఎక్కువ పెడితే మాడిపోతాయి. కాబట్టి మూత పెట్టి అలా సన్నని సెగ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గబెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతున్నాయి, దీనిలోనే మనం ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అవి కూడా తీసుకుని ఇవి మగ్గిపోయినాయి కాబట్టి సగం మగ్గిన తర్వాత అన్నమాట అవి కూడా వేసి మరోసారి కలదిప్పుకుని ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పకోడీ, దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేయాలి. చివరిగా ఇలా చేసుకున్నాము, దాన్ని తీసుకెళ్ళి కర్రీలో ఇలా వేసేయాలి. వేసి మొత్తం కలిసేటట్టు మరోసారి గరిటెతో తిప్పుకోవాలి. డీప్ ఫ్రైకి సెగ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ కర్రీలో మాత్రం సన్న సెగ మీదే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి, ఎందుకంటే ఏమాత్రం మాడిపోయినా కూడా ఇది టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఉప్పు సరిపోయిన నూనె వేసుకోవాలి, ఆ తర్వాత కారం వేసుకోవాలి,
పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి తక్కువ మొత్తంలోనే ఉండాలి కారం. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసాము. చివరిగా ఏం చేయాలంటే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచి దాంట్లో వేయాలి. ఎందుకంటే ఇదే మంచి వాసన వస్తుంది, గరం మసాలా కన్నా ఎక్కువ వాసన వస్తుంది. ఇక 2-3 సార్లు కొంచెం అటు ఇటు తిప్పుకొని దింపేసుకోవడమే. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఆలు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు చూడాలంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.